కంకణం ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల, అర్థమైందా? శివుడన్నయ్య, శివుణ్ణి ఎవరు చంపుంటారు? కుదరదు. ఎస్, షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితో అయిపోయింది. ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది. రూల్స్ ఒప్పుకో. మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ. ఏంటి ఇప్పుడు క్విట్ చేస్తే ఏం చేస్తారు? ఈ షో ఇప్పుడంత అవసరమా? ఆఫ్ కోర్స్, మనందరికి డబ్బు కావాలి, చావు కాదు. ప్లీజ్, ఐ హావ్ టు గో. జస్ట్ వెయిట్, ఇక్కడ దయ్యం ఉందో లేదో 10 మినిట్స్ లో తేల్చేస్తా. ఎట్లా? దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్. సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్. డెవిల్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది. సైన్స్ లేదనుకునే దయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది? సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది. ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనిపెడుతుంది. వెతుకుదాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కమ్ ఆన్, లెట్స్ మూవ్. అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ. అమ్మో అల్లెలూయా. డివైస్ బ్లింక్ అవుతుంది. ఈ కథలో దయ్యం ఉంది. పెట్టదారా, ఇచ్చట చచ్చుటికే వచ్చినట్టు ఉంది. ఎంత బతుకు బతికి సచ్చిన చేతుల సావడం ఏందయ్యా? ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. కమ్ ఆన్, మూవ్. కమ్ ఆన్ గైస్, ఫాస్ట్. అరే అశ్విన్, ఏంటి ఇంకా చూస్తున్నావు రా? దయ్యం లేదు. వాట్ వాట్? లేదు నందు, మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు. ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందన్నావుగా. ఇప్పుడు లేదంటున్నానుగా. ఏయ్, ఆటగా ఉందా? ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్దు అనుకుంటున్నావా? నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు, ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు. చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్. నందు, మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు. నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది. ఇక్కడ ఏ దెయ్యం లేదు, బట్ ఏదో ఉంది. అదేంటో తెలిసేదాకా అందరిక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉండాలి, అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది. చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు దాన్ని పరిచయం చేసుకోవడం మనకు అంత అవసరమా? ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ చచ్చిపోతారు నీతో సహా. దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా. ఇంపాసిబుల్, నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. అప్పుడు గాని మనందరం తీసుకెళ్లి బొక్కలో వేయరు. ఛానల్ మాత్రం గబ్బడిపోద్ది. నువ్వు కాస్త మూసుకోను. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్. డూ వాట్ ఐ సే. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్లాజ్ చేస్తున్నట్టు లేదు, తప్పెట కొడుతున్నట్టుంది. పోనీ అయ్యా, తుడుచుకో అక్కడ చూడు. మైదానం శివుడని, శివుడని లేడు కదా. ఒరే పాపిస్ట్ మొక్కలారా, మీరు వేరే దుప్పటి దొరకలేదా? నా దుప్ప
దొరికిందా? వన తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు పరీక్ష? గదిలో వంటలను చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్ట ఏం తప్పు చేశాడు తండ్రి? ఏం తప్పు చేశాడు? ఇంకా పెళ్లి కావాల్సిన తండ్రి, సృష్టి కాయడానికి చాలా టైం ఉంది. అర్థం చేసుకో తండ్రి, నువ్వేనా దిక్కు తండ్రి. ఇది నాదే, ఇదే నాదే. మరి ఎవరిదే? ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్ల పాత్రలో కూడా వెళ్ళిపోయా? రావులే, అమ్మ జీవితం ప్రశాంతంగా వడ్డలు కూడా పోసుకుని ఎవరా పెట్టారా? మీకంటే ఎలాగ రాదే, కానీ మీ మనసులు నాలుగు రోజులు అయితే పోసుకుని పోసుకొని ఏంటారు. అయినా ఈ బొమ్మలు పెట్టమని వెనకథలు అంతగా ఎంత పడుతుందంటే, మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా? అమ్మ బొమ్మలే, అర్థమైంది. ఎవరికి తెలియకంటే ఈ పుస్తకంలో నుంచి బొమ్మను సింపరాను కదా, నువ్వు ఎంత పడుతున్నావు? ఉంది, నీ పని చెప్తా నీకు. మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్ప తిప్పలు పెడతావు కదే, ఇప్పుడు చూడు. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట, నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. దోమకుంటా కుట్టావు సచ్చావు, నేను చెప్పాను వినలేదు నువ్వు. ప్లేడి మస్కిటో, హ్యాపీ లైఫ్. సారీ అకుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది, కానీ ఏం చేయమంటావు? ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారట, ఏం నీకు తెలియదంటే? అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను, ఫీల్ అవ్వకే? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటే వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను, కోను. ఏడు చేస్తావు, ఏడు చేస్తావు? ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోటండి, కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా. ఎవరు లేరులే.
అయ్యా ఏసయ్యా, ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా, ఎవరు ఇంచెదరు. హల్లెలూయా, ఆమేన్.